వెళ్ళు వెళ్ళు కుడికాలు వేసి పరిగెత్తు పరిగెత్తు రావే షెడ్యూల్ లో ఉండే మిలీ వేళ నువ్వే అంత పోదుకుంటావే నా క్యాండిడేట్ చూసావా లేటెస్ట్ పుష్ బ్యాక్ ఓల్వో బస్ లో ఉంది అసూయ పడకుండా దీన్ని తల్లో పెట్టుకుని వచ్చిన దానిలో వెళ్ళు ఇంట్లో దీపం వెలిగించడానికి ఒక కోడలు కావాలంటారు నువ్వు ఇంటికి దీపం మాత్రమే కాదు ఈ ఇంటికి వెలుగును కూడా తీసుకురావాలి లోపలికి పద అమ్మాయి కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళమ్మా ఏంటి ప్రేమించి పెళ్లి చేసుకున్నావా కాదు మరి ఎట్ట చేసుకున్నావేటి అనుకోకుండా నువ్వు మొత్తం సినిమా స్టార్ లాగా ఉన్నావు చాలే నోర్మల్ అందరూ నా పెళ్ళాన్ని చూసి అసూయ పడకండి తొందరగా వెళ్ళండి ఫస్ట్ ఎయిట్ టైం అయింది కదా మరి పగలేరా నువ్వు వెళ్ళమ్మా అంతా మేము చూసుకుంటూ నువ్వు వెళ్ళు ఏయ్ తొందరగా రాయే ఏంటి ఆ స్లో మోషన్ లో ఏం చేయబోతుందిరా చూస్తున్నావు ఇదే మన అలవాటు నువ్వు వెనక ముందు చూసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు ముంగావు అనుకో ఏం చేస్తాను ఇలాగే దూకేస్తాను తర్వాత నెక్స్ట్ ఏంటి పాలు చెంబు పళ్ళు ఇలా తీసుకొస్తావా నువ్వే పాలు చెంబు పండులా ఉంటే అవన్నీ ఎందుకంట మీరు కనుక సమయానికి చిన్న బరువు కాపాడుకుపోయి ఉంటే నేను మా అమ్మ ఆత్మహత్య చేసుకుని మీ అమ్మకేంలే పుట్టుకొని పోయే వయసు కానీ చూపులతో గుచ్చి గుచ్చి చెప్పాల్సిన నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అనుకో ఆంధ్రగతి ఏం కావాలి ఎగతాలు చేయకండి నేను బయటికి చూడటానికి ఇలా కొందరు బొమ్మలా కనిపిస్తాను కాని చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలతో పెరిగిన దాన్ని మా నాన్న వల్ల మా అమ్మ జీవితం నాశనం అయిపోయింది అందువల్ల నా సంతోషం కూడా పోయింది ఇక్కడ నుంచి నా సంతోషం నీ చేతుల్లోనే ఉంది నా చేతిలో ఇంకేదో ఉన్నదే సీమను బంగారు కోడి పెట్ట వచ్చినది ఎందుకలా చేస్తారు మీరు చాలా తొందరపడుతున్నారు మీ అమ్మ దానికి దానికి టైం చెప్పారు ఇదే ఇదే మనం డెవలప్ అవ్వడానికి పెద్ద కారణం తెల్లారు జామున తాళి కట్టి అర్ధరాత్రి శోభనమా ఫార్న్ వాళ్ళు చూడు వెంట వెంటనే మ్యాటర్ ను ముగించేసుకుని రాకెట్ ను కూడా వదిలేశారు పోయా రావే నా సిమ్లా యాపిల్ పండు చదువుకున్నారయ్యా కేవలం 100,000 రూపాయల కోసం నీ చెల్లెలు పెళ్ళిందిక ఆపుతావు బ్రహ్మాండంగా చేయి చాలా థ్యాంక్స్ అయ్యా నేనున్నాగా
నమస్కారం అయ్యా, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా. ఏంటి మీ అన్నయ్య కనిపించలేదు? నమస్కారం అయ్యా. శకునే అయ్యా, తమ్ముడి దగ్గర తెల్లగారికి పోయి సంతకం తీసుకో. ఎందుకయ్యా? షార్ట్ కట్ లో చెప్పంటావా? నీ చెల్లెల మెళ్ళ మూడు ముళ్ళు వేయకముందే 3 రూపాయలు వడ్డీతో నేను ఇచ్చిన 100,000 రూపాయలు తిరిగి ఇచ్చేశాయి. లేదంటే సంతకం చేశాయి, లేదంటే ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో. త్వరగా పెళ్లి కూతురు తీసుకురండి. ఏంటి బాబు పెళ్లి కూతురు రమ్మంటున్నారు? భజంత్రిలోకి చెప్పంటావా వద్దా? ఇచ్చిన డబ్బుకి తెల్ల కాగితం మీద సంతకం తీసుకున్నా అర్థం కాలేదే, మరెందుకని తరుముతున్నావు? వాడు రిజిస్ట్రార్ ఆఫీస్ కు వచ్చి సంతకం పెడితేనే పత్రం జల్లుతుంది. ఎందుకు అడ్డుకొచ్చావు? నువ్వే నా నిద్రలో అడ్డొచ్చావు. ఫస్ట్ నైట్ చేసుకుని టైర్డ్ అయి పడుకున్నాను కదా, నేను వాడిని పట్టిస్తే తీతి ఎంత తీరా తీరా. లెఫ్ట్ లో పరిగెత్తాడా రైట్ లో పరిగెత్తాడా? రైట్ లో. అప్పుడైతే లెఫ్ట్ తోయి ఫాస్ట్ గా. ఇంకెప్పుడు నువ్వు అడ్వైస్ చేయకూడదు, అర్థమైనా? బిడ దయచేసి వాళ్ళకి అప్పు ఇచ్చేద్దా, నీకు దండం పెడతానన్నా. నన్నే పరిగెట్టిస్తావరా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తా. చిన్నప్పుడు తల్లి దగ్గర తాగిన పాలు మొత్తం కక్కిస్తారా? నిన్ను ఏం చేస్తా చూడరా, నీ మొహం మీద ఇవాళ ఆమ్లెట్. ఏట్రా చూప అడగడానికి మొగోడ లేడనుకుంటున్నావా? గారికుండి బొక్కల ఇదేంట్రా మధ్యలో? వేరే నోటు ఇవ్వరా? ఇవ్వరా? లోపల పెట్టు, లోపల పెట్టు. ఇవ్వరా? ఇంకా జాకెట్ తీసుకోలేదు. ఈడి పాడగట్ట ఎప్పుడు ఆ దేవుడు ఈ తీసుకెళ్తాడు? ఆ పనికి మళ్ళీ పంపిస్తారా? తీసుకున్న డబ్బులు వడ్డీ కట్టలేనప్పుడు అప్పెందుకు తీసుకున్నారు? చెత్తనాయా, ఇక్కడ ఉన్న దరిద్రపు కొట్టు వెతలందరికీ నేను చెప్పేది ఒక్కటే, నీకు సిగ్గు సర ఉంటే తీసుకున్న డబ్బు తిరిగిచ్చేయండి, లేదా నేను రాక్షసులాగా మీ దగ్గర డబ్బు వసూలు చేస్తాను. చెప్పరా, వడ్డీకి డబ్బులిచ్చి ఊరినే మోసం చేస్తున్నా నా కొడుకులు. మనం తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేస్తే మనల్ని ప్రాణాలతో వదిలేస్తారు, కానీ ఈ రాక్షసుడు ఉన్నాడు చూడు, మన అందరు ప్రాణాలు తీయడానికే పుట్టాడు వాడు. వీడు వెళుతున్నప్పుడు ఏ దారిలోనూ యాక్సిడెంట్ అయి చచ్చిపోతే మనకు సంతోషంగా ఉంటుంది. కోపాత్ముడు, వీడికి చావు రావడం లేదు. పూలు తీసుకో బాబు, పూలు ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకో తీసుకో బాబు. సరే కొనేద్దాం. ఇదిగో డబ్బులు ఇవ్వు. గోవింద పాపిస్తాడా? ఎల్లవే. సరే వదిలే, వాడి శవానికి పువ్వులు వేసాం అనుకుందాం. ఏంటమ్మా కొత్త చీర కట్టుకుని రెడీ అవుతున్నా? మ్యాట్ని షోకి తీసుకెళ్తాను అన్నారు. వెయిట్ చేయి వెయిట్ చేయి, నైట్ షోకి తీసుకెళ్తాడు. వద్దు, నాకు సినిమా వద్దు, ఏమి వద్దు. ఎంతో ఆశగా చీర కట్టుకుని రెడీ అయ్యాను చూడు, నా బుద్ధిని నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఎల్పు కావాలా? ఎల్పు దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. పట్టుకో క్యాచ్. ఏటో వాగుతున్నా? పెదవులు చూసి చెప్పు చూద్దాం. పెదవులతోట? ఇలా కాదు, నేనేమన్నానో చెప్పు చూద్దాం. నేను వెళ్ళి బైక్ తీసి వచ్చామంటావా? ఎందుకు? పెదవులు మరీ దూరంగా ఉన్నాయే.
సరే నువ్వు పెట్టినట్టే పెట్టు చూద్దాం. గురువు ఆ మ్యాట్ని షో వేసేశారు. రే ఆగ్రా వస్తారు. ఏ సరే పూలు పెట్టినా ఏం అక్కర్లేదు. రోజుకి ఎన్నిసార్లు చీర మార్చుకోవాలి? ఏంటి వైఫ్ తీసుకుని సినిమాకి వెళ్తే కనబట్లా? ఏంట్రా తొందర నీకు? నేను నీకు నేర్పిస్తాను. ఇలా ఇలా అలా కాదే చేతులు ఇలా పెట్టుకోవే. ఏంటి భరతనాట్యం వచ్చేస్తున్నావు? ఇలా చూడు. వీడైపోతుంది రావడం లేదు. ఇలా చూడు, నువ్వు ఆపలేదా? నిన్ను తరిమి తరిమి కొడుతున్నాయాలో. ఏంటి న్యూసెన్స్? ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఏంట్రా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే ఇక్కడ నేర్పిస్తున్నాను కదా. వాళ్ళు పాపం వదిలేయండి. ఉదయమంటావా? సరే పెళ్ళ చెప్తుంది, పోరా పోరా. మంచి పని ఏమిటమ్మా? పీక్ టైమ్ లో ఇలా చేస్తే ట్రాఫిక్ జామ్ ఒక ఏమవుతుంది? జామ్ అయిపోతే ఒట్టి బ్రెడ్ తినవయ్యా. ఇదిగో నరసింహ, స్విమ్మింగ్ పూల్ లో వేసుకునే కళ్ళజోడు ఇది. ఏదే నీళ్ళల్లో వేసుకునే కళ్ళజోడు ఇది. కంపు కొడుతుంది కదా, మేము కూడా నీళ్ళల్లోనే వేసుకుంటావు తెలుసా? వచ్చిన పని చూసుకోవయ్యా. నువ్వెక్కవే ఆ బండి దివా, ముందు ఆటో వెళ్ళవచ్చు. సార్ ఇంటర్వెల్ దాటి సినిమా నడుస్తుంది, మళ్ళీ మొదటి నుంచి వేయమంటారేంటి? బుద్ధుందయ్యా నీకు, గుర్రం లాంటి ఒక బైక్, 50 హార్స్ పవర్ బైక్ లాంటి ఒక వైఫ్. చెబితే అర్థం చేసుకోండి సార్. అంటే మేమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. అంటే నువ్వు ఆట మళ్ళీ మొదలు పెట్టవన్నమాట? మొదలు పెట్టలేని పరిస్థితి అయ్యా. ఏం చేస్తున్నాయి బాబు? ఎలా ఉంది? అయ్యో ఎందుకు కొంచెం దోశ వదిలేశారు? ఇదేంటి చీమా? ఇప్పుడు ఏంటమ్మా ఇది? పక్కన చాలా రోజులైంది, ఏం కావాలి? ఆవిడకి మొగుడు కావాలంటయ్యా, నువ్వు రావయ్యా. ఏవయ్యా దోశ పెన మీద వేస్తున్నావా? నీ గ్రౌండ్ మీద వేస్తున్నావా? దోశ ఏముందంటే? సారీ సార్, వేరే దోశ పంపిస్తాను. నువ్వు లోపల చట్టి వేసుకుని దాని మీద మరో చట్టి వేస్తావా? ప్యాంట్ కదా వేసుకుంటా. దోశ మీద దోశ ఎలా ఎక్కించుకోమంటావయ్యా? పూరి తీసిరా. ఏ సారీకి రెండు ప్లేట్లు పూరి. బట్ట బుర్రా, నువ్వే వెళ్ళి మసాలా వేసుకుని తీసుకురా. ఏంటిది ఈగ? ఇదేంటి పూరి? ఎప్పుడు చూడు. ఎవరే హోటల్లో దోశలో చేయముంది, ఏదో పూరి ఉంది? ఏంటి హోటల్ నడుస్తారు? డబ్బులు తింటున్నాం సార్, బిజినెస్ దెబ్బతింటుంది సార్. మీరు ఎప్పుడు కావాలని వచ్చి తినొచ్చు, మీకు అంతా ఫ్రీనే సార్. డబ్బులే ఇవ్వద్దు సార్. నాకు కావాలా? ఏంటిది లోపల పెట్టుకోవాలి.